గొట్టాయగూడెం మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జల్లేరువాగు పొంగడంతో విప్పలపాడు వీరన్నగూడెం గ్రామాల్లో మధ్యలో ఉన్న కల్వర్టు పూర్తిగా కొట్టుకుపోవడంతో అదే స్థానంలో నూతన వంతెన నిర్మాణానికి 69 లక్షల వ్యయంతో ఎమ్మెల్యే తెలం బాలరాజు శంకుస్థాపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు. వర్షాల వలన పాడైన రహదారికి మరమ్మతులు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన పోలవరం ఎమ్మెల్యే తెలం బాలరాజుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.